ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల దరికి చేర్చడంలో వాలంటీర్ల పాత్ర కీలకమైందని ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 41వ కార్పొరేషన్ డివిజన్లోని పరమేశ్వరి నగర్లో శనివారం వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్కు విచ్చేసిన ఎంపీ ఆదలకు డివిజన్ కార్పొరేటర్ కువ్వాకుల విజయలక్ష్మి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవవజ్ర పురస్కారాలను ఎంపీ ఆదల చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందిస్తున్న వాలంటీర్ల పనితీరు అభినందనీయమన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు నడుమ వాలంటీర్లు సంక్షేమ వారధులుగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. వాలంటీర్లకు ఏ సమస్య వచ్చినా తమను సంప్రదించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో కువ్వాకుల విజయలక్ష్మి, కువ్వాకుల బాబ్జీ, స్థానిక వైసీపీ నాయకులు మహేశ్వరి, శివ, సమీర్, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో 20-20 లక్షలు శాంక్షన్ అయితే ఇప్పుడు మరో 20-20 లక్షలు కూడా ముఖ్యమంత్రి గారు నడిగి శాంక్షన్ చేయించడం జరిగింది. మొత్తం 20-20 లక్షల రూపాయలు ఈ గడప గడప కార్యక్రమం కింద స్పెషల్గా శాంక్షన్ చేయడం. ఇక్కడ ఉండే ఇక్కడ ఎక్కువగా పేదవాళ్ళు నివసించే ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి వాలంటీర్స్ యొక్క బాధ్యత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక్కొక్క సచివాలయంలో ప్రతి 50-60 ఇళ్ళకి ఒక వాలంటీర్ నియమించడం, సచివాలయంలో కూడా అన్ని రకాల స్టాఫ్ని అక్కడ అపాయింట్ చేయడం, అంటే దగ్గర దగ్గర మనకి ఒక 30 మంది దాకా లోకల్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా సంతోషించదగిన విషయం. ఈరోజు ముఖ్యమంత్రి గారు విద్యకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు. నాడు నేడు కింద స్కూల్స్ అన్నీ కూడా నాణ్యంగా తీర్చిదిద్దడం, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, పిల్లలు చదువుకునే పిల్లలు ఉండే తల్లులకు వారికి ప్రత్యేకంగా అమ్మఒడి కింద డబ్బులు ఇవ్వడం, ఇట్లా అనేక కార్యక్రమాలు. వృద్ధులకి పెన్షన్ గతంలో 2000 ఉంటే అది ఇప్పుడు మనం 2750 రూపాయలు చేయడం జరిగింది. ఇంకా కూడా రాబోయే రోజుల్లో అది 3000కు కూడా తీసుకురావడం జరుగుతుంది. అంటే వృద్ధులు ఎవరూ కూడా బాధపడాల్సిన అవసరం లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా వాళ్ళు జీవించేదానికి అన్ని విధాలు కూడా సహకరిస్తున్న ముఖ్యమంత్రి సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు జరిగే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన ఆంధ్ర రాష్ట్రం, మన ముఖ్యమంత్రి గారి వల్ల మాత్రమే జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ వాలంటీర్స్కు సన్మాన కార్యక్రమం మన 41వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో చక్కగా ఏర్పాటు చేసి మీ అందరినీ కూడా సన్మానించడం చాలా సంతోషించదగిన విషయం. విజయలక్ష్మి గారు కూడా ఈ 41వ డివిజన్లో ఆవిడ మధు బాబ్జీ గారి సహకారంతో చక్కగా పనిచేస్తున్న కార్పొరేటర్లో వారొకరు. వారికి అన్ని విధాలా కూడా మేము సహాయ సహకారాలు అందించి ఈ డివిజన్ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్ మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్, నెల్లూరు, మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు. స్లో బైక్ రేస్ లో పాల్గొనదలిచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ ఫోన్ 9247453110, ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో నెల్లూరు.